జైల్ బయట చంద్రబాబు నాయుడు గారి బంధువు గారు ఒక ఆవిడ చెప్తారు మా అబ్బాయి 8 ఏళ్ల వయసు ఉంది ఆ 8 ఏళ్ల వయసు అబ్బాయిని ఈ రిమాండ్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది ఈ రిమాండ్ లో ఏమీ లేదు మా పెద్దాయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారని ఆ 8 ఏళ్ల కుర్రోడి గనుక ఈ తారీఖులు ఇలా ఇలా నానా మీ తాతగారు ఇట్లా చేశాడంటే అతనికి కూడా అర్థం అయిపోద్ది మా తాత ఇచ్చేశాడు దీంతో డబ్బులు మొత్తం అని చెప్పనేది ఎంత ఆత్రపడ్డాడు మా తాత అసలు ఏంటి ఏరో ఆడెవడో డిజైన్ టెక్ సంబంధించిన బ్రోకర్ ఆడెవడో రావటం ఏంటి 22వ తారీఖున అది ఆడొచ్చిన 19 రోజులకి అసలు డిపార్ట్మెంట్లు పెడతాం ఏంటి డిపార్ట్మెంట్ని పెట్టిన వెంటనే మా సొట్టం గంటా సుబ్బారావు దేటం ఏంటి మళ్ళీ మా పార్టీలో లెక్కలు చూసేటువంటి తీసుకొచ్చి మళ్ళీ డిపార్ట్మెంట్లో పెడతాం ఏంటి ఇట్లాంటివన్నీ చూస్తే మనకు అర్థం అయిపోద్ది ఆ 8 ఏళ్ల పిల్లోడికి కూడా అమ్మని మా తాత ఎంత ముద్రైన మాట అని చెప్పనే వెంటనే ఆ పిల్లోడికి కూడా అర్థం అవుతుంది 8 ఏళ్ల పిల్లోడికి కూడా ఏమండి తాత స్కిల్డ్ అనే మనకు అర్థమైంది వాళ్ళ మనవడికి కూడా అర్థమయ్యేది మా అమ్మాయి మా తాత ఎంత స్కిల్డా అని చెప్పని అంటే ఈ సీక్వెన్స్ అంటే ఫ్లో ఆఫ్ డేట్స్ ఎంత ఆత్రంగా గబగబ ఎంత ఆత్రంగా ఈయన ఈ డబ్బులు ఎత్తేటాకి పథక రచన చేశాడనేది ఆ ఫిబ్రవరి 6వ తారీఖున క్యాబినెట్ అప్రూవల్ ఇస్తాడు క్యాబినెట్కి అందరికీ పాపం మంత్రులందరినీ కూర్చోబెట్టి ఐప్యాడ్లో ఒకటి పెట్టాడు ఐప్యాడ్లు పెట్టి కొడతా ఉంటారు అందరూ ఊరికే మామూలు ఫోటోలకి వీడియోలకి చూసేవాళ్ళం మనం పాత రోజుల్లో టీవీ నోట్లో ఏంటంటే వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే సిమెన్స్ కంపెనీ అనేటువంటి పెద్ద కంపెనీ 3000 కోట్ల రూపాయలు నన్ను చూసి 3000 కోట్ల రూపాయలు ఇస్తుంది మనం 330 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఆమోదింపు చేసి ఒక్కొక్క క్లస్టర్కి 546 కోట్ల రూపాయలు ఒక 6 క్లస్టర్లు పెట్టాలంటాడు 546 కోట్ల రూపాయలతో ఒక క్లస్టర్ అవుతుంది అది 90% సిమెన్స్ పెడుతుంది 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతుంది అలాంటి 6 క్లస్టర్లు పెట్టాలని చెప్పని మొత్తం 3281 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గ్లామర్ చూసి చంద్రబాబు నాయుడు గడ్డం చూసి ఈ ప్రాజెక్ట్ సీమను పరిగెత్తుకుంటా వచ్చింది డబ్బులు మనకు సంచుల్లో తెస్తుంది ఇది మొత్తం మనం పెద్దగా బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పని ఆయన ఆ రోజు పెద్ద స్టోరీలు చెప్పాడు ఆ స్టోరీలు చెప్పి ఏం చేశాడు జూన్ 30వ తారీఖున జీవో ఇచ్చాడు ఏమని రాష్ట్ర ప్రభుత్వంలోని స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను అలాగే సిమెన్స్ ఇండియా సంబంధించినటువంటి ఒక సంస్థ అలాగే డిజైన్ టెక్ ఈ ముగ్గురు కలిసి ఈ 3300 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఒప్పందం చేసుకుంటారు ఒప్పందం చేసుకుంటే దాంట్లో ఇన్నాకడ గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ దాంట్లో తారీఖు లేదు ఇక ఏంటంటే కరెంట్ పోయింది అని చెప్పని ఎవడైతే డబ్బులు ఎత్తేసిన తమ్మ నాడు ఆవిడ వచ్చి శుభ్రంగా గుండుగిని చేయించుకుని వచ్చి ఆడితో సాక్ష్యం చెప్పించారన్నాడు అదొకటే కాదండి తారీఖు ఒకటే కాదు 3000 కోట్ల రూపాయలు సీమెన్స్ పెడతామన్న డబ్బులు కూడా ఒప్పందం లేదు ఏంటంటే దానికి కూడా కరెంటు పోయింది ఆ 3000 కోట్లు ఎందుకు రాయలేదురా అంటే దానికి కరెంటు పోయింది కరెంటు పోతాం డేట్ పోతాం ఇవన్నీ కాదు ఇదంతా కూడా వాళ్ళ ఎత్తుడిలో భాగమే ఇవాళ కాకపోతే ఎప్పటికైనా తెలిసే కాబట్టి జీవో ఇచ్చిన రోజే గవర్నమెంట్ జీవో ఇచ్చిన రోజే ఒప్పందం అంటే గోతిగా నక్కలాగా కాసు కూర్చున్నారు జీవో వాళ్ళు వచ్చాక జీవో ఇస్తారు జీవో ఇచ్చిన రోజే ఒప్పందం చేసుకుంటారు ఇవన్నీ కూడా 3000 కోట్లు జీవోలో ఉంటాయి ఒప్పందంలో మాయమైపోయే పరిస్థితి వస్తుంది ఒప్పందమేమో సిమెన్స్ కంపెనీ పేరు మీద ఒప్పందం అంటారు జీవోనేమో సిమెన్స్ కంపెనీ పేరు మీద ఇస్తారు కానీ ఒప్పందం చేసుకునేప్పటికి మాత్రం సిమెన్స్ కంపెనీ ఉండదు అక్కడ ఓ డొల్ల కంపెనీ 2 డొల్ల కంపెనీలు కలిసి సుమన్ బాసు అనేవాడు అట్లాగే వికాస్ కన్వేలకర్ అనేవాడితో ఇద్దరితో ఒప్పందం చేసుకుంటారు ఎంఓయూ అవటం ఆలస్యం ఎక్కడి నుంచి మొత్తం ఈ కథ మొత్తం మొదలవుతుంది సరాసరి సిమెన్స్ పేరు మీద మరో నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు అయితే వీళ్ళందరూ అతని మీద చూపిస్తున్నటువంటి ఇక్కడంతా ఈ రచ్చ చేస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు చెప్పే వాదన ప్రకారం అతను నిక్కచ్చి మనిషి అయితే ప్రభుత్వం పంపించేటువంటి డబ్బులు 300 కోట్లు 330 కోట్ల రూపాయలు లేదా 371 కోట్ల రూపాయలు జిఎస్టీతో కలిపి ఎవరికి పంపాలి సిమెన్స్ కంపెనీకి కదా పంపాల్సింది సిమెన్స్ కంపెనీకి పంపకుండా డిజైన్ టెక్ అనేటువంటి ఒక డొల్ల కంపెనీకి 371 కోట్లు ఎందుకు పంపించారు ఎలా పంపించారు ఫైల్ అప్రూవల్ చేసింది ఎవరు గంటా సుబ్బారావు ఫైల్ రాస్తాడు ఏమని సిమెన్స్ కంపెనీ అనేది ఇంకా డబ్బులు పంపలేదు 371 కోట్లు జిఎస్టీతో కలిపి డిజైన్ టెక్కి పేమెంట్ చేయండి అని చెప్పని సుబ్బారావు ఫైల్ ఇనిషియేట్ చేస్తాడు ఆ ఫైల్ తీసుకుని సుబ్బారావు సంకలో పెట్టుకుని
సెక్రటరీట్ కెళ్ళి అక్కడే ఆయన ఎక్సెప్షనల్ సెక్రటరీగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరపున అతనే అక్కడ సంద అప్రూవల్ ఇస్తాడు మళ్ళీ అదే ఫైల్ తీసుకుని చంద్రబాబు పేషికి వెళ్లి అక్కడ స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ హోదాలో చంద్రబాబుతో అక్కడ ఒక సంతకం పెట్టిస్తాడు ఏమని సీమన్స్ కాకుండా హలో దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్